Morning students, today I am going to explain about the data converters. Data converters are of two types. A to D converters and D to A converters. These two are the data converters. First of all, we are going with the A to D converters. This A to D converters can be designed by five types: counter type of ADC, successive approximation register of ADC, flash or parallel ADC, dual slope or integrated type of ADC, sigma delta ADC. These are the five types. By using these five types, we are going to construct A to D converters, ADC. So A to D converters, we call it as ADC. And D to A are DAC. Okay. So first of all, counter type of ADC lo vachesaiki. मन की कौंटर टाइप आफ एडीसी एन बिट कौंटर अने ब्लाक एन बिट कौंटर एन बिट कौंटर अने मन की नंबर आफ क्लॉक पल्सेस कौंटे एन बिट कौंटर मन इच्छे इनपुट अने गेट यूज इन द फॉर्म आफ बिट्स एन बिट कौंटर मन बिट्स फॉर्मेट अंड गेट यूज अयिते आ बिट्स अनेवि एप्पुडैते n बिट कौंटर दग्गरिकि वेल्तुंदो अप्पुडु नंबर आफ् क्लाक पल्सेस गा कौंट अवुतुंदि. सो दींट्लो इंकोक ब्लाक एंटि अंटे कंपैटर, इट याक्ट्स एज एन ओपीएम, ऑपरेशनल एंप्लीफायर. काकपोते ई कौंटर टाइप आफ् एडीसी लो मनकुन्न ड्राबैक एंटि अंटे कन्वर्शन डिले अनेदि एक्कुव उंटुंदि. कन्वर्शन डिले अंटे नथिंग बट फॉर एग्जांपल n bits of clock pulses అనేది కౌంట్ అవ్వాలంటే 2 power of n minus 1 cycles ఉండాలి మనకి. n bit of clock pulses అనేవి కౌంట్ అవ్వాలంటే 2 power of n minus 1 cycles అనే ఉండాలి. సో ఈ కౌంటర్ టైప్ ఆఫ్ రిజిస్టర్ లో, ఈ కౌంటర్ టైప్ ఆఫ్ ADC లో మనకి ఏంటి అంటే డిలే అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. కంపేర్ టు సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ADC లో వచ్చేసరికి మనకి సర్క్యూట్ ని డిజైన్ చేయడం కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది, కానీ ఆపరేషన్ స్పీడ్ అనేది చాలా హెవీగా ఉంటుంది కంపేర్ టు దిస్ ఆల్ అదర్ కన్వర్టర్స్. సో సక్సెసివ్ అప్రాక్సిమేషన్ లో మనకి కన్వర్షన్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ఫాస్టెస్ట్ టెక్నిక్ టు కన్వర్ట్ ఏ టు డి కన్వర్టర్స్. సో దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఏ టు డి కన్వర్టర్స్. अंटे मन की कौंटर टाइप आफ् कन्वर्टर्स अंटे इकड़ अंड गेट अने ब्लॉक प्लेस अंड गेट अने अंड गेट की इनपुट अने बिट्स फॉर्मेट इस्ता. नेक्स्ट ब्लॉक दच्चेसर की मन की एन बिट कौंटर उ मन इनपुट इकडनो अभी नंबर आफ् क्लॉक पल्सेस कौंटे डिजिटल इनपुट डिजिटल आउटपुट कन्वर्टे అయితే ఇక్కడ ఏంటి అంటే డిలే అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇచ్చే బిట్స్ అనేవి క్లాక్ పల్సెస్ లోకి కన్వర్ట్ అవ్వాలి, అక్కడి నుంచి మనకి డిజిటల్ అవుట్పుట్ గా కన్వర్ట్ అవ్వాలి. కంపేర్ టు దిస్ ఇస్ ద సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ ఆఫ్ ఏడిసి. దీంట్లో ఏం చేస్తున్నాం మనం, ఇన్పుట్ గా డైరెక్ట్ గా క్లాక్ పల్స్ ఇచ్చేస్తున్నాం. వి ఆర్ గివింగ్ ద క్లాక్ పల్స్ యాజ్ అన్ ఇన్పుట్ ఇన్ దిస్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఏడిసి. సో దిస్ ఇస్ ద లాజిక్ సర్క్యూట్. అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా చెప్పాలి అంటే మనకి n బిట్ కౌంటర్ ప్లేస్ లోకి సక్సెసివ్ అప్రాక్సిమేషన్ అనే బ్లాక్ రిప్లేస్ అవుతుంది అంతే. కౌంటర్ టైప్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ n, ఇక్కడ n బిట్ అనే కౌంటర్ ఉంటుంది దాంట్లో, అయితే ఇక్కడ SAR అనేది రిప్లేస్ చేస్తాం మనం. అంటే ఏంటి అంటే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్. ఇదేం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి దాంట్లో n బిట్స్ ని కౌంట్ చేయాలంటే 2 పవర్ ఆఫ్ n - 1 సైకిల్స్ కావాలి. కానీ దీంట్లో ఎలా అంటే
మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 బిట్స్ ఆపరేషన్ తీసుకున్నాం మనకు ఫర్ ఎగ్జాంపుల్ 3 బిట్ ఆపరేషన్ తీసుకున్నాం ఆ 3 బిట్స్ నేను 000 అని చెప్పేసి అనుకున్నాను 000 అని చెప్పేసి అనుకున్నాను అయితే ఎప్పుడైతే మనకి సర్క్యూట్ అనేది ఆన్ అవుతుందో ఎప్పుడైతే ఈ SAR సర్క్యూట్ అనేది ఆన్ అవుతుందో SAR సర్క్యూట్ అనేది ఆన్ అయినప్పుడు మనకి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 అవుతుంది ఎప్పుడైతే ఈ SAR సర్క్యూట్ అనేది ఆన్ అయినదో అప్పుడు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది మనకి 1 అవుతుంది అంటే ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ ఇక్కడ ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ అంటే ఇది ఏమవుతుంది 1 అవుతుంది అంటే వి విల్ గెట్ ద ఆన్సర్ యాస్ 100 వి విల్ గెట్ ద ఆన్సర్ యాస్ 100 నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో 2 కండిషన్స్ ఉంటాయి ఇలా 100 వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఇస్ ఆన్ ఓపీ యాంప్ అంటే నథింగ్ బట్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కంపరేటర్ ఇట్ ఇస్ ఆన్ ఓపీ యాంప్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కంపరేటర్ దీంట్లో ఒక పిన్ను ఇన్పుట్ వోల్టేజ్ గా ఇంకొక పిన్ డిజిటల్ వోల్టేజ్ గా ఉంటుంది ఈ పిన్ ఇన్పుట్ వోల్టేజ్ గా ఈ పిన్ డిజిటల్ వోల్టేజ్ గా ఉంటుంది అయితే మనకి ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే విఇన్ గ్రేటర్ దెన్ విడి V input voltage is greater than VD. ఆ కండిషన్ లో V input voltage అనేది ఎప్పుడైతే VD డిజిటల్ వోల్టేజ్ కంటే గ్రేటర్ దాన్ ఉంటుందో ఆ టైం లో మనకి దాని నెక్స్ట్ బిట్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ బిట్ అనేది సెట్ అవుతుంది సెట్ అంటే దాని మీనింగ్ ఏంటి 1 అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 110 వస్తుంది ఏదైతే నెక్స్ట్ బిట్ ఉందో ఆ నెక్స్ట్ బిట్ అనేది సెట్ అవుతుంది V in greater than VD అయినప్పుడు The next bit is going to set ante 110 vastundi next condition vache saiki v in less than vd ante ee comparator em chestundi compare chestundi ee input voltage ni ee digital voltage ni ela greater than or less than ani cheppesi two conditions lo compare chestundi so first condition em anukunnam manam v in greater than vd v in greater than vd ainaapudu manaki em avutundi ikkada 110 anedi vachindi ante next bit edaithe undi idi set aipothundi next Vin less than Vd అంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది డిజిటల్ వోల్టేజ్ కంటే తక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే ఫస్ట్ బిట్ ఉందో ఆ ఫస్ట్ బిట్ అనేది రీసెట్ అవుతుంది నెక్స్ట్ బిట్ అనేది సెట్ అవుతుంది అవుట్పుట్ మనకి ఇది వస్తుంది 3 బిట్స్ గనక తీసుకుంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం 000 అని చెప్పేసి ఒక 3 బిట్స్ ని కన్సిడర్ చేసుకున్నాం ఈ 000 కి మనకి 2 కండిషన్స్ ఉంటాయి ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి Vin greater than Vd ఈ V in greater than VD లో వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే V ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఈ కండిషన్ లో అంటే V in greater than VD కండిషన్ లో V in greater than VD అయితే గనక అప్పుడు మనకి నెక్స్ట్ బిట్ అంటే మనం ఏం చేసాం SAR ఆన్ చేయగానే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 అయిపోయింది నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ బిట్ అనేది సెట్ అవుతుంది ఎప్పుడు V in greater than VD అయినప్పుడు అంటే ఇక్కడ ఏమైంది 110 అయింది ఆన్సర్ అనేది 110 అయింది నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటి మనకి V in less than VD V in less than VD ఇలా V in less than VD అయినప్పుడు మనకి ఏమవుతుంది ఏదైతే ఫస్ట్ బిట్ ఉందో ఆ ఫస్ట్ బిట్ అనేది రీసెట్ అవుతుంది నెక్స్ట్ బిట్ అనేది సెట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ 0 అవుతుంది సో ఇలా మళ్ళీ ఈ క్లాక్ పల్సెస్ అనేవి ఇది 2 టైప్స్ గా మళ్ళీ ఇది 2 టైప్స్ గా ఇట్లా ఒక సైకిల్ అనేది జనరేట్ అవుతా ఉంటుంది మళ్ళీ అలా అగైన్ 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 అని చెప్పేసి మనకి అవుట్పుట్ అనేది మనం ఏదైతే ఇచ్చామో ఆ ఇన్పుట్ ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది మనకి ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్ ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది సో ఈ సర్క్యూట్ కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నా గానీ మనకి ఇక్కడ ఆపరేషన్ స్పీడ్ అనేది గానీ డిలే అనేది గానీ చాలా తక్కువ జనరేట్ అవుతుంది సో ఈ సక్సివ్ అప్రాక్సిమేషన్ అనేది ఏంటి అంటే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ టెక్నిక్ టు కన్వర్ట్ ఏ టు డి అంటే అనలాగ్ నుంచి డిజిటల్ లోకి కన్వర్ట్ చేసుకోవడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ టెక్నిక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ టెక్నిక్ జనరల్ గా మనకి కౌంటర్ టైప్ ఆఫ్ ఏడిసిలో అయితే ఏంటి అంటే మనకి 3 క్లాక్ పల్స్ కావాలి అంటే మనకి దానికి ఎన్ బిట్ కౌంటర్ లోకి వెళ్ళి ఫస్ట్ మనం దాన్ని బైనరీలోకి మార్చుకొని ఆ బైనరీలో నుంచి ఎన్ బిట్ క్లాక్ పల్సెస్ లోకి కౌంట్ చేసుకుంటాం కానీ ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ గా మనం క్లాక్ పల్స్ ఫార్మాట్ లో ఇస్తాము అంటే మనకి జస్ట్ 3 బిట్స్ ఉంటే సరిపోతుంది అంటే ఎన్ బిట్స్ కావాలి అంటే అప్పుడు మనకి ఎన్ సైకిల్స్ ఉంటే సరిపోతుంది కానీ దాంట్లో ఎన్ బిట్స్ కావాలి అంటే 2^(n-1) సైకిల్స్ కావాలి అందుకని చెప్పేసి మనం సక్సెసివ్ అప్రాక్సిమేషన్ అనేది యూజ్ చేస్తాం ఈ సక్సీ అప్రాక్సిమేషన్ యొక్క అవుట్పుట్ అనేది మనం ఈ డిజిటల్ అవుట్పుట్స్ లో చెక్ చేసుకుంటాం డిజిటల్ అవుట్పుట్స్ లో చెక్ చేసుకుంటాం ఈ బ్లాక్ ఏంటి అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ అంటే మనకేంటి ఇక్కడ డిజిటల్ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవడం కోసం డిజిటల్ అవుట్పుట్ అనేది
డిస్ప్లే అవడం కోసం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి, మనకి ఏ టు డి కన్వర్టర్ యూజింగ్ జియో 8 ఆర్ జియో 9 ఐసీస్. ఏ టు డి కన్వర్టర్ యూజింగ్ జియో 8 ఆర్ జియో 9 ఐసీస్. ఫస్ట్ అసలు మనకి ఈ సక్సివ్ అప్రాక్సిమేషన్ లో చూసినట్టయితే డేటా అనేది ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు డిజిటల్. నెక్స్ట్ ఎప్పుడైతే ఎస్ఏఆర్ సర్క్యూట్ అనేది ఆన్ చేశామో అప్పుడు ఎంఎస్బి ఏదైతే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆఫ్ ఎస్ఏఆర్ ఉందో, అంటే సోర్స్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ ఉందో, అది వన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 000 తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ, అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్ లోకి 1 రిప్లేస్ అయ్యి 100 అవుతుంది. నెక్స్ట్ డేటా అనేది కంపేరేటర్ బ్లాక్ ద్వారా కంపేర్ అవుతుంది. ఎట్లా అంటే మనకి ఏవైతే ఇన్పుట్ వోల్టేజెస్ ఉన్నాయో, ఇన్పుట్ వోల్టేజ్ అండ్ డేటా వోల్టేజ్ డిజిటల్ వోల్టేజ్ అనేవి ఉన్నాయో, వాటిని గ్రేటర్ దెన్ లెస్ దెన్ గా ఈ కంపేరేటర్ అనేది కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసుకున్న తర్వాత ఒకవేళ విఇన్ కనుక గ్రేటర్ దెన్ విడి అయితే అప్పుడు నెక్స్ట్ బిట్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ బిట్ అనేది సెట్ అయిపోతుంది. ఒకవేళ లేదు అనుకుంటే మనకి ఫస్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ బిట్ అనేది రీసెట్ అయిపోయి నెక్స్ట్ బిట్ అనేది సెట్ అవుతుంది, అంటే 010 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే, ఈ సర్క్యూట్ అనేది కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నా కానీ స్పీడ్ అనేది మాత్రం చాలా స్పీడ్ గా ఉంటుంది. సో ఈ ఎస్ఏఆర్నే యూజ్ చేస్తాం మనం అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ లోకి వచ్చేసరికి. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫస్ట్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్. ఈ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ లో వచ్చేసరికి మనకి వీఆర్ గోయింగ్ టు స్టడీ 8-bit అండ్ 12-bit అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అండ్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 8086. 8-bit అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అంటే మనకి 0808 ఆర్ 0809 అనే ఏడిసి చిప్ ని యూజ్ చేస్తాం. 8-bit కావాలి అంటే 0808 ఆర్ 0809 అనే చిప్ ని యూజ్ చేస్తాం. లేదు 12-bit కావాలి అంటే ఏంటి అంటే దాన్ని డ్యూయల్ స్లోప్ 12-bit ఏడిసి అని చెప్పేసి అంటాం. 12-bit అంటే డ్యూయల్ స్లోప్ ఏడిసి, 12-bit ఏడిసి అంటాం. దాని ఐసీ నేమ్ వచ్చేసరికి ఏడిసి 7109. దాని ఐసీ నేమ్ వచ్చేసరికి 7109. ఓకే, సో మనకి 8255 అనేది ఏంటి అంటే మోస్ట్ కేసెస్ లో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అంటే ఇంటర్ఫేస్ అవుతుంది. అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ తోటి అట్ ద సేమ్ టైం మైక్రో ప్రాసెసర్ తోటి ఇంటర్ఫేస్ అవుతుంది. ఈ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అనేవి మైక్రో ప్రాసెసర్ లో ఇన్పుట్స్ గా ట్రీట్ చేసుకుంటుంది, అదొక సిగ్నల్ ని అసైన్ చేస్తుంది. ఆ సిగ్నల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ యూజింగ్ 0808 ఆర్ 0809 అనేది తీసుకున్నాం. ఫస్ట్ అసలు మీకు ఇంటర్ఫేసింగ్ అనేది తెలియాలి అంటే దాని కన్వర్షన్ డిలే అనేది తెలియాలి. అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అనేది తెలియాలి అంటే మీకు దాని కన్వర్షన్ డిలే అనేది తెలియాలి. మనం సక్సీ అప్రాక్సిమేషన్ యూజ్ చేసుకుంటే కన్వర్షన్ డిలే అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పుకున్నాం. సో అసలు ఫస్ట్ ఈ కన్వర్షన్ డిలే అంటే ఏంటి అంటే టైమ్ టేకెన్ బై ద ఏడిసి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ ఫ్రమ్ అన్ యాక్టివ్ ఎడ్జ్ ఆఫ్ సో స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్, అంటే ఎస్ఓసి అంటే ఏంటి అంటే స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్, ఇన్ టు ద యాక్టివ్ ఎడ్జ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ కన్వర్షన్. అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే ఎస్ఓసి అండ్ ఈఓఎస్ అని చెప్పేసి రెండు ఉంటాయి అమ్మా, ఎస్ఓసి అండ్ ఈఓఎస్ అని చెప్పేసి రెండు ఉంటాయి. అంటే స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ అంటాము, ఈఓఎస్ అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ కన్వర్షన్ అని చెప్పేసి అంటాం. ఈఓసి ఎండ్ ఆఫ్ కన్వర్షన్ అని చెప్పేసి అంటాం. అయితే ఎప్పుడైతే మీకు స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ అనేది జరుగుతుందో అప్పుడు ఇన్పుట్స్ అనేవి మనం అసైన్ చేస్తాం. ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ కన్వర్షన్ వస్తుందో దిస్ ఎండ్ ఆఫ్ కన్వర్షన్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ సిగ్నల్, దిస్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ సిగ్నల్. ఈఓఎస్ ఈఓసీనే మనం డిజిటల్ సిగ్నల్ అంటాం. సో ఈ దీని మొత్తాన్ని మనం ఏమంటాం అంటే కన్వర్షన్ డిలే అని చెప్పేసి అంటాం. కన్వర్షన్ డిలే ఈజ్ నథింగ్ బట్ టైమ్ టేకెన్ బై ద ఏడిసి ఫ్రమ్ అన్ యాక్టివ్ ఎడ్జ్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్, నథింగ్ బట్ ఎస్ఓసి టు ద యాక్టివ్ ఎడ్జ్ ఆఫ్ ఈఓసి ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్. ఏదైతే ఎస్ఓవి స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ నుంచి ఈఓసీలోకి మనకి టైం టేక్ అయిందో దాన్నే కన్వర్షన్ డిలే అని చెప్పేసి అంటాం. జనరల్ గా మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ అని చెప్పేసి క్లాక్ పల్స్ లో ఇలా ఇస్తాం ఇన్పుట్ సిగ్నల్ మనకి ఏదైనా కానీ. ఈ క్లాక్ పల్స్ కి యాక్టివ్ ఎడ్జ్ అంటే ఏంటి మనకి ఇది, దిస్ ఇస్ కాల్డ్ యాక్టివ్ ఎడ్జ్. స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ లో మనకి యాక్టివ్ ఎడ్జ్ అంటే ఇది.
ఎండ్ ఆఫ్ కన్వర్షన్ లో యాక్టివ్ ఎడ్జ్ అంటే ఇది. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ కన్వర్షన్ యాక్టివ్ ఎడ్జ్. ఈ రెండింటిని బేస్ చేసుకొని కన్వర్షన్ డిలే అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ ఆల్ బేస్డ్ యాస్ కన్వర్షన్ డిలే. సో ఈ ఏడిసి 0808 ఆర్ 0809 అనేవి ఏంటి అంటే దీస్ ఆర్ యూనిపోలార్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్. దీస్ ఆర్ యూనిపోలార్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్. ఇవి ఓన్లీ పాజిటివ్ అనలాగ్ ఇన్పుట్స్ ను మాత్రమే కన్వర్ట్ చేస్తాయి. మనకి ఏవైతే పాజిటివ్ అనలాగ్ ఇన్పుట్స్ ఉన్నాయో వాటిని డిజిటల్ ఈక్వలెన్స్ లోకి కన్వర్ట్ చేస్తాయి. ఓన్లీ పాజిటివ్ అనలాగ్ ఇన్పుట్స్ మాత్రమే. అట్ ద సేమ్ టైం దీంట్లో హోల్డ్ సర్క్యూట్స్ అనేవి ఏముండవు. శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్స్ అనేవి ఏముండవు. ఒకవేళ మనకి శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్స్ అనేవి కావాలి అంటే అవి మనం ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకోవాలి. శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్స్ కనుక కావాలి అంటే మనం ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఉండవు మనకి 0808 ఆర్ 0809 లో ఉండవు. సో దీస్ ఆర్ యూనిపోలార్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అండ్ దీస్ ఆర్ ఏబుల్ టు కన్వర్ట్ ఓన్లీ పాజిటివ్ అనలాగ్ ఇన్పుట్స్ టు ఇట్స్ డిజిటల్ ఈక్వలెన్స్ అండ్ దీస్ డు నాట్ కంటైన్ ఎనీ శాంపుల్ ఆర్ హోల్ సర్క్యూట్స్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ అనలాగ్ ఇన్పుట్స్ అనేవేంటి, మనకి జనరల్ గా 0808 అండ్ 0809 ఆర్ నథింగ్ బట్ ద 8-bit అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ చిప్స్. దీస్ ఆర్ నథింగ్ బట్ ద 8-bit అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ చిప్స్ 0808 అండ్ 0809 అనేవి. అయితే ఇవేంటి అంటే బేస్డ్ ఆన్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ని బేస్ చేసుకొని కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఈ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ అనేది ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫాస్టెస్ట్ టెక్నిక్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్. సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫాస్టెస్ట్ టెక్నిక్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్. అయితే ఈ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ని యూజ్ చేసుకొని మనం కన్వర్షన్ డిలే అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, అంటే ఎస్ఓసి సిగ్నల్ స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అనేది ఎప్పుడైతే ఈఓసికి వస్తుందో అప్పుడే మనకి డిజిటల్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ డిజిటల్ అవుట్పుట్ ఎస్ఓ నుంచి ఎస్ఓసి నుంచి ఈఓసికి రావాలి అంటే సమ్ పర్టికులర్ కన్వర్షన్ డిలే అని ఉంటుంది, అంటే ఆ టైం డిలే అనేది ఉంటుంది. ఆ టైమింగ్ ఎంత అంటే మనకి 100 microseconds ఆఫ్ కన్వర్షన్ డిలే విల్ బి దే. స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ అనేది ఎండ్ ఆఫ్ కన్వర్షన్ కి రావాలి అంటే మనకి 100 microseconds విల్ బి దే. అట్ ద సేమ్ టైమ్ క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 640 kHz వస్తుంది మనకి. 640 kHz దగ్గర కన్వర్షన్ డిలే వచ్చేసి 100 microseconds తోటి మనకి అనలాగ్ ఇన్పుట్స్ అనేవి డిజిటల్ అవుట్పుట్స్ గా కన్వర్ట్ అవుతాయి. అనలాగ్ ఇన్పుట్స్ అనేవి డిజిటల్ అవుట్పుట్స్ గా కన్వర్ట్ అవుతాయి. సో దీంట్లో ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే బై యూజింగ్ ద 3:8 అనలాగ్ మల్టీప్లెక్సర్స్. 3:8 అనలాగ్ మల్టీప్లెక్సర్స్ అంటే 3:8 అనలాగ్ మల్టీప్లెక్సర్స్ అంటే మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, 3 inputs 8 outputs ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే 3 inputs ఏవైతే ఉన్నాయో అవి సెలక్షన్ లైన్స్ గా బిహేవ్ చేస్తాయి. 8 outputs అనేవి ఇక్కడ 8 inputs గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే దిస్ ఇస్ ద పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఏడిసి 0808 ఆర్ 0809. దీంట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండిమ్మా, IP0 నుంచి IP7 దాకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అనలాగ్ ఇన్పుట్స్. దీస్ ఆల్ ఆర్ IP0 టు IP7 ఆర్ ద 8-bit అనలాగ్ ఇన్పుట్స్. అండ్ నెక్స్ట్ వన్ యాడ్ ఏ యాడ్ బి యాడ్ సి ఈస్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద అడ్రస్ లైన్స్. అయితే ఈ అడ్రస్ లైన్స్ ని ఎలా కన్సిడర్ చేసుకుంటాము అంటే ఇక్కడ కంట్రోల్ లైన్స్ ఆ సెలక్షన్ లైన్స్ గా కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఈ అడ్రస్ లైన్స్ అనేవి కనుక మనం 000 అనేది ఇస్తే అప్పుడు ఇన్పుట్ 0 నుంచి మనకి బిట్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతున్నాయి లేదా క్లాక్ సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అంటే 3 inputs అంటే మనకి 8 possible combinations వస్తాయి. 000, 001, 010, 011, 100, 101, 1100, 1001. అలా ప్రతి ఒక్కటి వచ్చినప్పుడు అంటే జియో నుంచి స్టార్టింగ్ 000 నుంచి IP1, IP2, IP3, IP4, IP5 అట్లా ఒక్కొక్కటి సెలెక్ట్ అవుతా ఉంటుంది. సో దీస్ ఆర్ ట్రీటెడ్ అస్ లైక్ దిస్ అమ్మా. చూడండి అనలాగ్ ఇన్పుట్స్ ఇవి IP0, IP1, IP2, IP3, IP4, IP5, IP6, IP7 అనేది అనలాగ్ ఇన్పుట్స్. అయితే ఈ అడ్రస్ లైన్స్ ని బేస్ చేసుకొని మనకి ఏ ఇన్పుట్ ట్రాన్స్మిట్ అవ్వాలని చెప్పేసి చెక్ చేసుకుంటాం దాంట్లో. అంటే 000 అయినప్పుడు IP0 అనేది వెళ్తుంది, 001 అయినప్పుడు IP1 అనే అడ్రస్ వెళ్తుంది, 010 అయినప్పుడు IP2 అనేది వెళ్తుంది. అంటే ఆ ఇన్పుట్ సిగ్నల్ అనేది సెలెక్ట్ అవుతుంది దాని మీనింగ్.
ఆ ఇన్పుట్ సిగ్నల్ అనేది సెలెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే మేజర్ గా మనకి ఫోర్ పాయింట్స్ ఉంటాయి అమ్మ. మామూలుగా అసలు అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అనేది జరగడానికి బై యూజింగ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ లో జరగడానికి మనకి ఫోర్ మేజర్ పాయింట్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఎన్జ్యూర్ ద స్టెబిలిటీ ఆఫ్ అనలాగ్ ఇన్పుట్. ఎన్జ్యూర్ ద స్టెబిలిటీ ఆఫ్ అనలాగ్ ఇన్పుట్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఏదైతే అనలాగ్ ఇన్పుట్ ఇస్తున్నావో ఆ అనలాగ్ ఇన్పుట్ అనేది స్టేబుల్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఏదైతే అనలాగ్ ఇన్పుట్ ఇస్తున్నావో ఆ అనలాగ్ ఇన్పుట్ అనేది స్టేబుల్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. దాన్ని ఏం చేస్తాం, ఏడిసికి అప్లై చేస్తాం, అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ కి అప్లై చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, సెకండ్ పాయింట్ ఇష్యూ ద స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ పల్స్ టు ఏడిసి. ఇష్యూ ద స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ పల్స్ టు ఏడిసి అంటే ఎస్ఓసి సిగ్నల్ అనేది ఏం చేస్తున్నాం మనం ఏడిసికి ఇస్తున్నాం. ఇష్యూ ద స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ పల్స్ అంటే ఏంటి, అక్కడ ఎస్ఓసి సిగ్నల్, ఆ ఎస్ఓసి సిగ్నల్ అనేది ఏడిసికి ఇస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే రీడ్ ద ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అండ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ అస్ ఎండ్ ఆఫ్ కన్వర్షన్ ప్రాసెస్. రీడ్ ద ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అంటే ఏంటి, మనకి ఎస్ఓసి నుంచి ఎప్పుడైతే ఈఓసికి మారిందో దాన్ని డిజిటల్ అవుట్పుట్ గా అని చెప్పేసి అనుకుంటాం. ఆ డిజిటల్ అవుట్పుట్ ఇస్ నథింగ్ బట్ మనకి ఎండ్ ఆఫ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ ఏంటి ఫోర్త్ పాయింట్, రీడ్ ద డిజిటల్ డేటా అవుట్పుట్. ఏదైతే డిజిటల్ డేటా అవుట్పుట్ వచ్చిందో ఆ డిజిటల్ డేటా అవుట్పుట్ ని రీడ్ చేసుకుని మనకి ఈక్వల్ డిజిటల్ డేటా అవుట్పుట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈక్వల్ డిజిటల్ డేటా అవుట్పుట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ కన్వర్షన్ డిలే అనేది ఎంత జరుగుతుంది అంటే మనకి 100 మైక్రో సెకండ్స్ తోటి క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 640 కిలో హెర్జెస్ తోటి జరుగుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి కన్వర్షన్ అనేది మనకి మామూలుగా 08 08 08 09 అనే ఐసీని యూజ్ చేసుకొని చేస్తామని చెప్పేసి అనుకున్నాం. సో దిస్ ఈస్ ద ఐసీ ఫర్ ద ఏడిసి అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ 08 08 ఆర్ 08 09. దీంట్లో వచ్చేసరికి మనకి మొత్తం 28 పిన్స్ ఉంటాయి అమ్మ. టోటల్ 28 పిన్స్ విల్ బి దే ఇన్ దిస్ ఏడిసి 08 08 ఆర్ ADC 08 09. దీంట్లో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ 14 పిన్స్ రైట్ సైడ్ 14 పిన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 14 పిన్స్ అండ్ రైట్ సైడ్ 14 పిన్స్ విల్ బి దే ఫర్ దిస్ ఐసి. ఇక్కడ IP0 IP1 IP2 IP3 IP4 అప్ టు IP7 దాకా వీఆర్ ట్రీటింగ్ దీస్ పిన్స్ యాజ్ అనలాగ్ ఇన్పుట్ పిన్స్. వీఆర్ ట్రీటింగ్ దీస్ పిన్స్ యాజ్ అనలాగ్ ఇన్పుట్ పిన్స్ అంటే ఇన్పుట్ అనేది ఇస్తున్నాం మనం, అనలాగ్ ఇన్పుట్ ఇస్తున్నాం అక్కడ. అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ అనేది టూ ఈ పిన్స్ ని యూజ్ చేసుకొని ఇస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ సెలక్షన్ లైన్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ సెలక్షన్ లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ అడ్రస్ అనేది కనుక 000 అనేది ఇస్తే అప్పుడు IP0 అనేది ఇస్తున్నట్టు, అడ్రస్ అనేది 001 ఇస్తే IP1 ఇస్తున్నట్టు, అలానే ఇక్కడ అడ్రస్ అనేది 011 అని ఇస్తే IP2 ఇస్తున్నట్టు, అప్ టు అలా 001 దాకా దీంట్లో అడ్రస్ ఇచ్చిందని బట్టి మనకి ఏ ఇన్పుట్ పిన్ ఇస్తున్నాం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఎస్ఓసి స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్. ఈ స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అనేది మనకి ఏంటంటే మైక్రో ప్రాసెసర్ ఇస్తుంది. స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అనేది ఏంటి అంటే మనకి మైక్రో ప్రాసెసర్ ఇస్తుంది. ఇక్కడ అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అనేది ఇన్పుట్ డివైస్ గా కన్సిడర్ చేసుకుంటుంది మైక్రో ప్రాసెసర్ అనేది. ఈ మైక్రో ప్రాసెసర్ ఎప్పుడైతే మనకి ఒక ఇనిషియలైజింగ్ సిగ్నల్ అనేది ఇస్తుందో అప్పుడు మనకి కన్వర్షన్ స్టార్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మైక్రో ప్రాసెసర్ మనకి ఒక ఇనిషియలైజింగ్ సిగ్నల్ ఇస్తుందో అప్పుడు కన్వర్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కన్వర్షన్ ప్రాసెస్ సిగ్నలే ఎస్ఓసి సిగ్నల్ అంటే స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్. దిస్ ఈస్ నథింగ్ బట్ స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్. నెక్స్ట్ ఈ కన్వర్షన్ ప్రాసెస్ అనేది జరిగేటప్పుడు మనకి అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అనేది స్లోగా ఉంటుంది. ఈ డిజిటల్ కన్వర్షన్ అనేది స్లోగా ఉన్నప్పుడు మనకి డిజిటల్ డేటా కోసం ఆ మైక్రో ప్రాసెసర్ అనేది కొంచెం హాల్ట్ చేసుకోవాలి అంటే వెయిట్ అవ్వాలి. ఆ స్టేట్మెంట్స్ ఏమైనా కానీ వెయిట్ చేసుకోవాలి మైక్రో ప్రాసెసర్ అనేది. సో దాని తర్వాత మనకి ఏంటి, ఎప్పుడైతే ఆ డిజిటల్ అవుట్పుట్ అనేది వస్తుందో ఆ డిజిటల్ అవుట్పుట్ సిగ్నల్ నథింగ్ బట్ ఈఓసి సిగ్నల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈఓసి అంటే ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్. ఆ ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ డిజిటల్ డేటా. ఈ డిజిటల్ డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే O0 నుంచి O7 పిన్స్ ఉన్నాయి కదా, అది O0 O1 O2 O3 O4 O5 O6 O7 అని చెప్పేసి ఎట్లా ఈ O0 నుంచి O7 పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్ ద్వారా మనం దీంట్లో వచ్చిన డిజిటల్ అవుట్పుట్ అనేది రిప్రజెంట్ చేస్తాం. బై యూజింగ్ దీస్ పిన్స్ వీ విల్ రిప్రజెంట్ ద డిజిటల్ అవుట్పుట్. హియర్ O0 పిన్ ఈస్ ట్రీటెడ్ యాజ్ LSB పిన్ అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ పిన్, O7 ఈస్ ట్రీటెడ్ యాజ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ పిన్.
మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పిన్ అని చెప్పేసి అనుకుంటాం. సో దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డిజిటల్ డేటా అవుట్పుట్ పిన్స్. దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డిజిటల్ డేటా అవుట్పుట్ పిన్స్. నెక్స్ట్ వచ్చేసరికి విసిసి పిన్. విసిసి పిన్ అంటే ఏంటి? మనకి మామూలుగా ఈ సర్క్యూట్ ఆపరేషన్ కి కావాల్సిన 5 వోల్ట్స్ పిన్ అనేది జనరేట్ చేస్తుంది. దిస్ ఇస్ ద విసిసి పిన్. అంటే ఈ ఏడిసి 0808 ఆర్ 0809 ఆపరేట్ అవ్వాలి అంటే మనకి 5 వోల్ట్స్ అనేది కావాలి. ఆ 5 వోల్ట్స్ ని ఈ విసిసి ఇస్తుంది. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ద పవర్ సప్లై పిన్. దిస్ ఇస్ నథింగ్ బట్ ద పవర్ సప్లై పిన్. ఈ పవర్ సప్లై పిన్ అనేది ఈ సర్క్యూట్ ఆపరేట్ అవడానికి కావాల్సిన 5 వోల్ట్స్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వి రిఫరెన్స్ ప్లస్ అండ్ వి రిఫరెన్స్ మైనస్. ఈ వి రిఫరెన్స్ ప్లస్ అంటే ఏంటి అంటే మనకి రిఫరెన్స్ పాజిటివ్ వోల్టేజ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రిఫరెన్స్ పాజిటివ్ వోల్టేజ్. అంటే దీంట్లో కూడా మనకి 5 వోల్ట్స్ ఉంటుంది. రిఫరెన్స్ పాజిటివ్ వోల్టేజ్ లో కూడా మనకి 5 వోల్ట్స్ ఉంటుంది. అలానే వి రిఫరెన్స్ నెగిటివ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద జీరో వోల్టేజ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ జీరో వోల్టేజ్. ఈ జీరో వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ దీంట్లో ఉంటుంది, జీరో వోల్టేజ్ లో ఉంటుంది మనకి. ఈ వి రిఫరెన్స్ మైనస్ అని కనుక నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే ఆ పిన్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ నీకు జీరో వోల్టేజ్ ఉందని చెప్పేసి మీనింగ్. నెక్స్ట్ గ్రౌండ్ పిన్. గ్రౌండ్ పిన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ మనకి ఇన్వర్టర్ సప్లై పిన్ అని చెప్పేసి అంటాం. అంటే జియో వోల్టేజ్ అంటూ ఏముండదు. ఈ గ్రౌండ్ పిన్ వోల్టేజ్ అంటూ ఏముండదు. నెక్స్ట్ ఓఈ పిన్. ఓఈ పిన్ అంటే ఏంటి అంటే అవుట్పుట్ లాచ్ ఎనేబుల్ పిన్. దిస్ ఇస్ ద అవుట్పుట్ లాచ్ ఎనేబుల్ పిన్. ఈ అవుట్పుట్ లాచ్ ఎనేబుల్ పిన్ అనేది మనకి ఎప్పుడు ఆల్వేస్ హైలో ఉంటుంది. అవుట్పుట్ లాచ్ ఎనేబుల్ పిన్ అనేది ఆల్వేస్ హైలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్లాక్ పిన్. ఈ క్లాక్ పిన్ అనేది మనకి క్లాక్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేయడం కోసం యూస్ చేస్తాం. అంటే ఏదైతే మనకి ఏడిసికి 0808 ఆర్ 0809 కి క్లాక్ సిగ్నల్ అనేది జనరేట్ అవ్వాలో, క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవ్వాలో, దానికి కావాల్సిన సిగ్నల్స్ అనేది మనకి ఈ క్లాక్ సిగ్నల్ అనేది ఇస్తుంది. దిస్ క్లాక్ సిగ్నల్ గివ్స్ ద క్లాక్ ఫ్రీక్వెన్సీ దిస్ టు దిస్ ఏడిసి 0808 ఆర్ 0809. ఆ క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది దీనికి ఇస్తుంది. అయితే ఇక్కడ ఉండే క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే మనకి నియర్లీ 640 kHz ఆఫ్ ఫ్రీక్వెన్సీ విల్ బి దే ఫర్ దిస్ 0808 ఆర్ 0809 ఏడిసి, అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్. అట్ ద సేమ్ టైమ్ ఎస్ఓసి పల్స్ విడ్త్ వచ్చేసరికి, అంటే దీని యొక్క సిగ్నల్ యొక్క పల్స్ విడ్త్, అంటే ఎస్ఓసి అంటే ఏంటి, స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్. ఆ స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అనేది మనం ఎలా ఇస్తున్నాము, క్లాక్ పల్సెస్ లో ఇస్తున్నాం. ఆ క్లాక్ సిగ్నల్ అనేది మనకి దానికి ఎంతో కొంత పల్స్ విడ్త్ ఉంటుంది కదా, ఆ పల్స్ విడ్త్ అనేది ఎంత అంటే 100 నానో సెకండ్స్. ద స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ పల్స్ విడ్త్ విల్ బి 100 నానో సెకండ్స్. అట్ ద సేమ్ టైం వి రిఫరెన్స్ వోల్టేజ్ అంటే +5 వోల్ట్స్ అంటాము, వి రిఫరెన్స్ మైనస్ వోల్టేజ్ అంటే గ్రౌండ్, అంటే నథింగ్ బట్ దాంట్లో వోల్టేజ్ ఏమి ఉండదు, జీరో వోల్టేజ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటి, మనం ఇన్పుట్ అనేది జీరో కనుక ఇచ్చాము అంటే ఈ ఏడిసి 0808 ఆర్ 0809 కి ఇన్పుట్ అనేది జీరో కనుక ఇచ్చినట్టయితే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ 1.5 వోల్ట్స్, అండ్ 1 ఇచ్చినట్టయితే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ -1.5 వోల్ట్స్ ఇన్పుట్ లో ఇస్తే. అట్ ద సేమ్ టైం మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది జీరో వచ్చిందంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ 0.45 వోల్ట్స్, అండ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది 1 వచ్చిందంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ -0.4 వోల్ట్స్. సో దిస్ ఇస్ ద పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఏడిసి 0808 ఆర్ 0809. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అడ్రస్ లైన్స్ ని బేస్ చేసుకొని ఇన్పుట్ పిన్స్ అనేవి ఏవి సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి దీని ద్వారా తెలుసుకుంటాము. ఇక్కడ ఇదేంటి అంటే దిస్ రన్స్ బై యూజింగ్ ద 3:8 అనలాగ్ మల్టీప్లెక్సర్. 3:8 అనలాగ్ మల్టీప్లెక్సర్ మనకి ఏంటి, 3 ఇన్పుట్స్ ఉంటాయి, 8 అవుట్పుట్స్ ఉంటాయి. అంటే 0000 వచ్చినప్పుడు మనకి అక్కడ ఏమవుతుంది, ఏ అనే సిగ్నల్ సంథింగ్ వై లోకి వెళ్ళాలి, అలానే బి అనే 001 వచ్చినప్పుడు బి అనే సిగ్నల్ వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి సిడి, నెక్స్ట్ ఈఎఫ్ జిహెచ్ అని చెప్పేసి ఇవి సిగ్నల్స్ అనుకోండి. అయితే మనకి ఇన్పుట్స్ ఇవి 3 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది 000 అయినప్పుడు మనకి ఏ అనే సిగ్నల్ వెళ్తుంది, 001 అయినప్పుడు బి అనే సిగ్నల్ రీచ్ అవుతుంది, 010 అయినప్పుడు సి అనే సిగ్నల్, 011 అయినప్పుడు డి అనే సిగ్నల్, అలా అప్ టు మనకి ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయో ఆ అన్ని ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి బేస్డ్ ఆన్ దిస్ అడ్రస్ లైన్స్. అడ్రస్ లైన్స్ ని బేస్ చేసుకొని మనకి ఈ ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి అని చెప్పేసి దాని మీనింగ్. బేస్డ్ ఆన్ ద అడ్రస్ లైన్స్, అడ్రస్ లైన్స్ ని బేస్ చేసుకొని మనకి ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. ఓకే, సో ఏవైతే మనకి 8 అనలాగ్ ఇన్పుట్స్ ఉన్నాయో ఆ అనలాగ్ ఇన్పుట్స్ అనేవి పిన్ డయాగ్రామ్ కి కనెక్ట్ చేసాం. ఆ అనలాగ్ ఇన్పుట్స్ కూడా మనకి అనలాగ్ మల్టీప్లెక్సర్స్ బేస్ చేసుకొని
ఫామ్ చేస్తాము. అయితే దాంట్లో అనలాగ్ ఇన్పుట్స్ లో వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి అంటే అడ్రస్ లైన్స్ లో ట్రీట్ చేసుకుంటే ఏ యాడ్ ఏబిసి అని చెప్పేసి అంటాము. అట్ ద సేమ్ టైం ఇన్పుట్ కాన్ఫిగరేషన్ పిన్స్ లో తీసుకుంటే అనలాగ్ ఇన్పుట్ పిన్స్ లో తీసుకుంటే కనుక ఇన్పుట్ ఏ, ఇన్పుట్ జీరో, ఇన్పుట్ వన్, ఇన్పుట్ టూ, ఇన్పుట్ త్రీ అట్లా అప్ టు ఇన్పుట్ సెవెన్ దాకా తీసుకుంటాము. అయితే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా కన్వర్షన్ డిలే అంటే ఏంటో చూడండి అమ్మా అని చెప్పేసి. సో కన్వర్షన్ డిలే ఇస్ నథింగ్ బట్ ద టైమ్ టేకెన్ బై ద ఏడీసీ ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ యాక్టివ్ ఎడ్జ్ ఆఫ్ అంటే ఏదైతే మనం క్లాక్ సిగ్నల్ తీసుకుంటున్నామో ఆ క్లాక్ సిగ్నల్ యొక్క ఎడ్జ్ ఆఫ్ ఎస్ఓసి అంటే స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ దాకా దీన్ని కన్వర్షన్ డిలే అంటాం. ఈ ఏడీసీ 08080809 కి కన్వర్షన్ సిగ్నల్ వచ్చేసరికి మనకి 100 మైక్రో సెకండ్స్ ఉంటుంది. దాని యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మనకి 640 కిలో హెర్జెస్ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 4 ఇంటర్ఫేసింగ్ స్టెప్స్. ఏడీసీ 08080809 ఇంటర్ఫేసింగ్ స్టెప్స్ వచ్చేసి మేజర్ ఈ 4 స్టెప్స్. ఫస్ట్ ఏంటి అంటే ఎన్జ్యూ ద స్టెబిలిటీ ఆఫ్ అనలాగ్ ఇన్పుట్. అనలాగ్ ఇన్పుట్ యొక్క స్టెబిలిటీ అంటే మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నా ఆ ఇన్పుట్ యొక్క స్టెబిలిటీ అనేది ఎన్జ్యూ చేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని అప్లై చేస్తాం ఏడీసీకి. నెక్స్ట్ ఏం చేస్తాము, ఎప్పుడైతే ఆ సిగ్నల్ అనేది ఇనిషియల్ అవుతుందో అప్పుడు మనకి దాన్ని స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అని చెప్పేసి అంటాము. దిస్ పల్స్ ఈస్ గివెన్ టు ద ఏడీసీ. నెక్స్ట్ ఏదైతే మనకి అవుట్పుట్ డిజిటల్ అవుట్పుట్ వచ్చిందో అది మనకి ఈఓసి ఫార్మాట్ లో వచ్చిందని చెప్పేసి అనుకున్నాం. ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ ఈస్ నథింగ్ బట్ ద డిజిటల్ అవుట్పుట్. ఆ డిజిటల్ అవుట్పుట్ వచ్చినప్పుడు దాన్ని ఎండ్ ఆఫ్ ప్రాసెస్ గా అనుకుంటాం. వచ్చిన అవుట్పుట్ ని ఏం చేస్తున్నాం, మళ్ళీ మనం రీడ్ చేసుకుంటాం. ఏదైతే డిజిటల్ అవుట్పుట్ వచ్చిందో ఆ డిజిటల్ అవుట్పుట్ ని రీడ్ చేసుకుని మనకి ఈక్వలెంట్ డిజిటల్ అవుట్పుట్ లో ఉందా లేదా అని చెప్పేసి థియరిటికల్ గా చెక్ చేసుకుంటాం. థియరిటికల్ గా చెక్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఏడీసీ 08080809.